తెలంగాణ కాశ్మీరంగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాకు రైల్వే అనుసంధానంలో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు కొత్త రైళ్ల రాకపోకలకు మోక్షం లభించడం లేదు తెల్లబంగారంగా పేరొందిన పత్తి పంట నల్లబంగారంగా ప్రసిద్ధి పొందిన సింగరేణి బొగ్గుకు పుట్టిల్లుగా పేరున్న రైల్వే రవాణా మార్గంలో ముందడుగు పడట్లేదు స్వాతంత్రం రాకమునిపే అప్పటి నిజాం పాలనలో ఆదిలాబాద్ కు మీటర్ గేజ్ రైల్వే లైన్ ఉంది తొలినాళ్లలో నిజాం సైన్యాలతో పాటు అవసరమైన సరుకుల తరలింపునకు పంతొమ్మిది వందల నలభై నుంచి మహారాష్ట్రలోని మన్మాడు వరకు రైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది స్వాతంత్రానంతరం రైల్వేలో విప్లవాత్మకమైన మార్పులొచ్చినా ఆదిలాబాద్ జిల్లాకు ప్రయోజనం లేకుండా పోయింది రెండు వేల ఆరులో లైన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కొత్త రైళ్ల ఊసే లేదు ఆదిలాబాద్ తిరుపతి మధ్య నడిచే కృష్ణతో పాటు ముంబై నాగ్పూర్ మధ్య నడిచే నందిగ్రామ్ ఎక్స్ప్రెస్ మినహా కొత్త రైళ్ల రాకపోకల సౌకర్యం లేదు దక్షిణ మధ్య రైల్వే చివరి ప్రాంతంగా ఉన్నందున ఆదిలాబాద్ ఆర్మూర్ మీదుగా హైదరాబాద్ కు వేసే కొత్త లైన్ ఆదిలాబాద్ మహారాష్ట్రలోని గడ్చాందూర్ మధ్య వెయ్యాలనే మరో కొత్త లైన్ దశాబ్దాలుగా సర్వేలకు పరిమితం కావడం స్థానికుల్లో అసంతృప్తికి కారణమవుతోంది ఆదిలాబాద్ కు ప్రతిసారి కేంద్ర ప్రభుత్వం రైలు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఇంతవరకు మరి ఏ రైలు వస్తున్నది ఏది పోతున్న తెలుసలేదు ఇప్పుడు ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ రూట్ అన్నారు మళ్ళీ ఆదిలాబాద్ టు చంద్రపూర్ రోడ్ శాంక్షన్ ఉన్నది కానీ ఇంతవరకు పనులు మాత్రం కాలేదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి నాందేడు బెంగళూరు ట్రైన్ ని ఆదిలాబాద్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని అడుగుతున్నాము ఆదిలాబాద్ నుంచి వాయా కాజీపేట్ తిరుపతి కొత్త ట్రైన్ అడుగుతున్నాము సికింద్రాబాద్ ఢిల్లీ ఒక ట్రైన్ ఆదిలాబాద్ నుంచి వెళ్ళాలని తొమ్మిది సంవత్సరాల నుంచి కోరుతున్నాము ఇప్పటి వరకు ఏది వాళ్లకు చలనం లేదు అంటే ఏ ఏమని చేయాలి ఎవరి దగ్గర వెళ్ళాలి ఇప్పటి వరకు పలుమార్ల జీఎం ని కలిసాము డిఆర్ఎం ని కలిసాము ఆదిలాబాద్ తాంసీ బస్టాండ్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు ఏళ్ళు ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాలేదు మంచిర్యాల రైల్వే ఓవర్ బ్రిడ్జిది అదే దుస్థితి లేక ప్రమాదాలకు గురవుతున్నా ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదనే ఆవేదన ప్రజల నుంచి వ్యక్తమవుతోంది గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను మా చిన్నప్పటి నుంచి కూడా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెద్ద సమస్యగా మారింది దీనికి కూడా ఏ రాజకీయ నాయకులైనా కానీ రెస్పాన్స్ ఇవ్వడం లేదు అంతేకాకుండా ఈ గేట్ ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఈ గేట్ ఎప్పుడైతే పడుతుండో అప్పటి వరకు మాకు ఇరవై ఇరవై నిమిషాలు కాకుండా గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే సీరియస్ పేషెంట్ ఉంటారో అలాంటి పేషెంట్లు ప్రాణం పోయే కేసులు కూడా ఉన్నాయి అయినప్పటికీ దీనికి ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు ఈ సమస్యను మా సమస్యను ఎవరు కూడా ఖండిస్తలేరు ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య వారధిగా ఉన్న పాలకులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది